నేడు దశమి విజయదశమి ఈ నాడు ఏ కార్యం ప్రారంభించినా విజయించి సన్నిహితులకు మునివరేణ్యులకు బ్రాహ్మణోత్తములకు సకల జనులకు ద్రౌపది సమేత మా పాండు కుమారుల తరఫున మీకివే మా నమస్సుమాంజనులు. శుభమస్తు. ఆ నమస్సులతో పాటు మా కృతజ్ఞతాపూర్వక విన్నపమును కూడా స్వీకరించమని నా మనవి. మహాజనులారా, రేపటితో మా అరణ్యవాసము ముగియనున్నది. ఈ 12 వత్సరములు మీ సహాయ సహకారములతో 12 ఘడియల వలె గడిచిపోయినవి. అందుకు మేము సదా కృతజ్ఞులం. ఇక మాకు మా దాయాదులైన దుర్యోధనాదులకు మధ్య జరిగిన ఒప్పందం ప్రకారం ఒక ఏడాది పాటు మా ఉనికిని పరులెవ్వరికీ తెలియనివ్వకుండా అజ్ఞాతంగా గడపవలసి ఉన్నది. ఈ అజ్ఞాతవాసం కూడా ఎటువంటి అపశృతి పలకకుండా గడిచిపోవాలని, తిరిగి రాజపాలకులుగా పట్టాభిషిక్తులయ్యే శుభఘడియ రావాలని, మమ్మలను ఆశీర్వదించి పంపమని సవినయంగా ప్రార్థిస్తున్నాం. పాండుకుమారులారా, నియమ నిబంధన నిష్ఠాగరిష్ఠులారా, సద్గుణ సదాచార సంపన్నులు, దివ్యాయుధ సమూపార్జిత బలోపేతులైన మీకు ధర్మదేవత వెంటరాగా, భగవత్స్వరూపులు అదృశ్య రూపమున మీ వెంటనుండగా తప్పకుండా విజయం లభిస్తుంది. ఈ శుభ సమయమున మీ గృహలక్ష్మితో పాటు క్షేమంగా వెళ్ళి విజయలక్ష్మితో పాటు లాభంగా రండి నాయనలారా. ధన్యోస్మి దౌమ్య మహర్షి, ధన్యోస్మి. శుభం భూయాత్. అతి జాగరూకతతోను అన్యులకు అంతుపట్టని విధముగాను అజ్ఞాతముగా గడపవలసిన ఈ వత్సర సమయమున ముందుగా మనం నిర్ణయించుకోవాల్సింది సురక్షితమైన నివాసము. అగ్రజ, ఎన్నో దేశములు తిరిగి మరెన్నో యాత్రలు చేసిన నా మనోనేత్రమున మత్స్యదేశము మనకు అనువైన ప్రదేశముగా అగుపించుచున్నది. మత్స్యదేశ మహారాజైన విరాటరాజు బహు సౌమ్యుడు ఔదార్యవంతుడే కాక పాండవులన్న ప్రీతి గలవాడవుటచే వారి సమక్షంలో మనం నిశ్చింతగా గడపవచ్చని నా విశ్వాసము. వయసులో నాకంటే చిన్నవాడివైనను ఆలోచనలో పెద్దవాడివై మంచి సూచన చేసితివి అర్జున. అయినచో మరి అజ్ఞాతవాస నెలవు నిర్ణయమైనట్టి, ఇక జీవనాధారము గురించి ఆలోచించవలను కదా. బ్రతుకు తెరువు కోసమని ఎవరెవరు ఏ ఏ వృత్తులను చేపట్టి ఆ విరుటిని కొలువులో సులువుగా చేరగలమన్నది ఆలోచించవలసిన విషయమే. కానీ నా దిగులంతయు, మనలో చిన్నవారు అతి సుకుమారులైన నకుల సహదేవుల గురించి. మా గురించి మీరేమీ బాధపడవాలి దగ్గరజ. నాకు అశ్వశాస్త్రము, కరతలామలకం, విరుటుని కొలువులో అశ్వములకు శిక్షకుడిగాను అశ్వవైద్యుడిగాను చేరి దామగ్రంథి అని పేరుతో సంచరిస్తాను. పశువైద్యము, గో సంరక్షణ బాగుగా తెలిసినవాడినైన నేను విరటుని కొలువులో తంత్రిపాలుడు అను నామధేయంతో చేరి గోవులు కాపరిగాను గో సంరక్షకుడిగాను వ్యవహరించదను. ధర్మ విభూషణ, నానావిధ రత్నమణిమయ వజ్ర వైడూర్యాది గోమేదక సువర్ణ భాండాగారములతో, రథ గజ తురగ పతాతి చతురంగ సేనావార పరివారములతో, శత సహస్ర పరిచారికలతో అలరారుచు
భాతృ సమేతుడవై రాజసూయాది యాగములను నిర్వహించి ఈ మహీమండలాన్ని పరిపాలించగా సామంతరాజులెందరో అనర్ఘ మణిమయ కిరీటములచే నీరాజములు అందించి మీ పాదములకు మొక్క వంది వైతాళిక హావభావ గాయకాది అనేక విద్వజ్జనులు మిమ్ము కొలువ అజాతశత్రువులని పిలిపించుకొనబడిన రాజకంఠీరవులైన మీరు ఇప్పుడే వృత్తిని చేపట్టి వసలుకోగలరన్నది మా మనసును కలిచివైచుచున్నదన్నయ్య. బృహదస్వ మహర్షి అనుగ్రహముచే నేర్చుకున్న అక్షహృదయము అనే వినోదభరితమైన జూద క్రీడను ఈ సమయమునందు ఉపయోగించుకుని వీరటుని కొలువులో చేరి విరాటరాజును రాజబంధువులను రంజింపచేస్తూ జ్యోతిష ధర్మ శాస్త్రాది ప్రసంగములు చేయుచు కంకుభట్టు నామధేయుడినై నడుచుకుంటాను. నాకున్న మరో దిగులు సేవలు చేయించుకునుటియే గాని సేవించే ఎరుంగని సుకుమారి పాంచాల రాజకుమారి మన ధర్మపత్ని అయిన ద్రౌపది గురించి. పాండురాజు తనయులకు లేని కష్టం నాక, మీతో పాటే నేను. విరాటరాజు అంతఃపురంలో చేరి పురకాంతలకు కేశాలంకరణ సౌందర్య పోషణ చేసే సైరంధ్రి వృత్తిని చేపట్టి మాలిని అనే పేరుతో దాసిగా జీవిస్తాను. పరాయి రాజ్యమున పరుల చింతన పాండుకుమారుల సతి దాసిగా ఒకరి దయా దాక్షిణ్యాల మీద జీవించవలసిన పరిస్థితి. మయ నిర్మిత గదాదండ ఉద్దండ నిజభుజ పరాక్రమ విక్రమ ఉపేతుండనైన నేను ముక్కంటిని ఎదిరించే పాశుపతమును సముపార్జించి ధనుర్విద్యలో సాటి లేని మేటి అనిపించుకున్న గాంధీవ ధనుర్ధారి చేతులు ముడుచుకుని కూర్చుండవలసిన దుస్థితి. ఇంతటి దుర్పరిస్థితికి కారకుడు ఈ ధర్మజుడు. శాంతించండి ఆర్యపుత్ర, శాంతించండి. శాంత స్వభావులైన మీ అన్నగారు కోరి కష్టాలు తెచ్చువారు కాదు. ఏ పురాకృత శాపం వల్లనో మనం విధి వంచితులమై ఇలా ఇక్కట్లు పడవలసి వచ్చినది. నిజమునకు ఆయన దిగులంతయు మీ గురించి. దాచిన దాగని కంఠపుష్టి కలవారు, ముష్టాన్న భోజన ప్రియులు, ఆవేశపూరితులైన మీరు ఈ ఒక్క సంవత్సరము ఎలా గడపగలరన్నది ఆయన విచారం. క్షమించండి అక్కర్జ, క్షమించండి. రాచబిడ్డని పుట్టినందుకు ఆవేశం సగపాలు, మీకు తమ్మునిగా పుట్టినందుకు శాంతం సగపాలు వచ్చినవి. పాకశాస్త్ర ప్రవీణున్నైన నేను వలలుడు అనే పేరుతో విరాటరాజు కొలువులో చేరి అతి రుచికరమైన వంటకములు చేస్తూ మల్ల యుద్ధ ప్రదర్శన ద్వారా వినోదాన్ని కలిగిస్తూ కాలం గడుపుతాను. ఇక నీ మనోగతమును కూడా మాకు అవగతము చేయము అర్జున. ఈ అజ్ఞాతవాసము విజయవంతముగా ముగివల్లనన్న నాపైనే ఎక్కువ భారమున్నది. మనలో ఎవరు బయటపడినను పడకపోయినను నన్ను గుర్తుపట్టుడకే అవకాశములు ఎక్కువగా ఉన్నవి. కారణము, నా రెండు భుజములపైన తేనవర్ణమున వింజామర ఆకారములో రెండు పెద్ద పుట్టుమచ్చలుండుటై అవి ఎవరి గంటపడినను నన్ను గుర్తుపట్టక మానరు, గుట్టు రట్టు చేయక మానరు. పాశుపతాస్త్ర వరలబ్ధినైన నేను అమరావతి కేగినప్పుడు ఇంద్రసభలో
ఆత్మనాట్య ప్రభావం ఆలకించడమే కాని ఆనందించి ఎరుగను. అపూర్వ రమణీయంగా ఉంది. అర్జున, నీ నాట్య కళాభిరుచి శ్లాఘని. సంగర కళాకేళిలో సవ్యసాచివైన నటరాజానుగ్రహ పాత్రుడమైన నీవు నాట్య కళా కవితుడు కూడా కావాలని మా వాంఛ. నాకు నాట్యమా? అవును నాయన, పురుషుడు అన్ని కళలు నేర్చి ఉండాలి. ఏ విద్య ఎప్పటికి అవసరము? అభ్యసించు. అమరేంద్రుని ఆజ్ఞ. ఏమిటి రాక, వార్త పంపితే నేనే వచ్చేవాళ్ళను. అంత కాలహరణ సహించలేక నేనే వచ్చాను. అర్ధరాత్రి ఒంటరిగా? నీవు జంటగా ఉంటావని వచ్చాను. ఇలా కూర్చో. ఏమిటి ఆలోచన? ఈ నిండు జాబి పండు వెన్నెల పారిజాత పరిమళం విరజిమ్మే ఈ పిల్లగాలులు సరస్సుల మనసు మురిపించి ఇలా సరస్సుకు చేర్చడమేగా. ఆ అవునా? మీ మాటలు నాకు అర్థం కావటం లేదు. అయ్యో ఫల్గుణ, నీవింత పతివాడు అనుకోలేదు. మనసునిస్తూ చెబుతున్నాను, ఏ మధుర ముహూర్తంలో నిన్ను చూశాను, నా మనసు నీ కోసమే కలవరించి పలవరించి తపించిపోతున్నది. నాట్య నాట్యంలో నీ పారవశ్యం చూసి నీవు అంతే అనుకున్నాను. ఇప్పుడు ఈ బిగమెందుకు? ఏమిటి సాహసం? నన్ను అపార్థం చేసుకున్నావు. మరి పరమార్థం ఏమిటో? ముందు నేనెవరో నీవెవరో యోచించుకోనక్కర్లేదా? అన్ని యోచించే సమీపించాను. నీవు మామిని మనోహరుడవైన వీరమూర్తి, నేను వీర పురుషారాధ్యులైన సౌందర్యమూర్తి. ఒక్క మాటలో నీవు పురుషుడవు, నేను స్త్రీని. సరేనా? నీవు ఈ ఆచార బంధాలను మరచి నా ప్రేమానుబంధం అర్థం చేసుకోవాల్సినా. మనో అమరులు, మనది నరనారాయణ సంబంధం. నీవు నరుడవు, నేను నారాయణ సంబోధనం. నన్ను స్వీకరించు. ఎందుకని? బ్రహ్మ సరస్వతి ఏమవుతారు? ఆయన కంటే ఘనుడవా? వారిదాయే మనది. కామాంతకారంతో సృష్టికర్త ధర్మచింతని అధిక్షేపిస్తున్నావుగా. నీ పాపానికి పరిమితి లేదు. నీ ముఖం చూడరాదు. మూర్ఖుడా, మగవాడవని మనసిచ్చాను, సరసుడవని సమీపించాను. వలసి వచ్చిన వరిదని ఏలుకోలేని నీవు ఒక మగవాడవేనా? నీ మగధనం మాయమే. మానిని మనల్ నడుమ లజ్జా విహీనం విచరించు. అర్జున, నీ మనోనిగ్రహానికి ధర్మనిష్టకు గర్విస్తున్నాను. ఈ దైవ ఘటన నీ మేలుకి. రానున్న అజ్ఞాతవాస కాలంలో ఈ శాపం నీకు వరంగా పరిణమిస్తుంది. ఆనాడు ఊర్వశి ఇచ్చిన శాపము ఈనాడు నా పాలిట వరమైనది. భరణల రామధేయుడినై విరటును కొలుపులో చేరి అంతఃపుర కాంతలకు సంగీత నాట్యాదులు నేర్పుతాను. ఇక మన దాయాదులు ఎంతమంది వేగులను పంపినను, వాళ్ల పాచిగల పారవు, ఎత్తుగడలు సాగవు. ఇక మన తక్షణ కర్తవ్యము మహామహిమాన్వితములైన మన ఆయుధములను అజ్ఞాతవాసపు గడువు ముగియు వరకు ఒక సురక్షితమైన ప్రదేశములో నిక్షిప్తము చేయవలయను. సగ సగ సమమ్మ సగ సప సమమ్మ గరి సని సరి స పస స స స పరి రి 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 స గరి స మ పస ని పగ మ పని స స స స గరి స ని పమ గ మ పని స గరి స ని పమ పగ గరి స ని పమ గ గరి స స స స స గరి స